అందరికీ ఒకే ఒక ప్రశ్న ఉండాలి మనసులో, అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం ఎలా? ఇదే కదా మన అందరికీ అదే జరగాలి. ఎందుకంటే ఆయనకి దోచుకునే ఆలోచన లేదు, దాచుకునే అవసరం లేదు. అలాంటి వ్యక్తికి ఫ్యాన్ గా ఉంటే ఎదురు లేదు, ఆయన గెలిపిస్తే రాష్ట్రానికి తిరుగులేదు. కానీ ఇప్పుడు మనం ఆయన గెలిపించాలంటే ఫస్ట్ మన దగ్గర పంచడానికి అయితే డబ్బులు లేవు, పంచడానికి మంచి మాత్రమే ఉంది. ఆ మంచిని 10 మందికి తెలియచేయాలి, అదే కదా మనం చేయాల్సింది. ముఖ్యంగా మనం ఇప్పుడు వాట్సాప్ లో చాలా ఫేస్బుక్ లో గ్రూపులు ఉంటాయి, జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనే గ్రూపులు ఉంటాయి. అందులో అందరూ మన ఫ్యాన్సే ఉంటారు. ఆ పోస్టులన్నీ షేర్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది, మనకి ఆ పోస్టులు షేర్ చేసుకుని అవి తెలుసుకొని ఓటే అవసరం లేదు మనకు. మనం మామూలుగా వేసేస్తాం పవన్ కళ్యాణ్ గారి ఓటు, అది తెలియాల్సింది ఎవరికి? వేరే వాళ్ళకి. కానీ ఏ గ్రూప్ లో చూసినా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే ఉంటారు, మనమే మాట్లాడుకుంటాం, మనమే డిస్కస్ చేసుకుంటాం, దానివల్ల ఏం రాదు. ఎందుకంటే మీరు చెప్పవలసిన లేదు, ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు వీళ్ళంతా. మనం చెప్పాల్సింది, తెలియజేయాల్సింది వేరే వాళ్ళకి. అది తెలియాలంటే ఈ గ్రూపుల పేర్లు మారాలి ఫస్ట్ గ్రూప్. నెక్స్ట్ సీఎం ఎవరో అని ఒక గ్రూప్ పెట్టండి, అప్పుడు మా నాయకుడు అంటూ అందరూ వచ్చి జాయిన్ అవుతారు. ఆ నెక్స్ట్ సీఎం ఎవరు అనే గ్రూప్ లో అందరూ జాయిన్ అవుతారు కాబట్టి అప్పుడు అందులో వాళ్ళందరినీ ప్రభావితం చేసేలాగా మా పోస్టులు పెట్టండి. అలాంటప్పుడు ఆ పోస్టులు ఎలా ప్రభావితం చేయాలంటే 8 నెలల్లో నెక్స్ట్ సీఎం ఎవరు అనే గ్రూప్ కాస్త పవన్ కళ్యాణ్ గారు సీఎం అనే గ్రూప్ గా మారిపోవాలి. పల్లెటూరులో మొత్తానికి తెలియాలి, వాళ్ళకి ఎలా తెలియజేస్తాం? ఇప్పుడు సపోజ్ మీటింగ్ పెడితే యూత్ ఎక్కువగా వస్తారు, మంచిదే. ఒకళ్ళు లేస్తారు, ఒకరిని ఒక 10 మంది కలిసి పైకి లేపుతారు, ఒకరిని పైకి లేపడం అన్నా అంటారు పై నుంచి. ఆ అన్నా అనేవాడికి ఓటు ఉండదు, కింద 10 మంది ఉంటారు వాళ్ళకి ఓటు ఉండదు. వాళ్ళు లేచిన అభిమానం మంచిదే, కానీ ఈ టైంలో మనకు కావాల్సిన అలాంటి అభిమానం కాదు. ఇదంతా మీ పెద్దవాళ్ళకి తెలియచేయాలి. నువ్వు ఎందుకు చొక్కాలు చింపుకుంటున్నావు, ఎందుకు ఆయన చూసి విజిలేస్తున్నావు అనేది మీ పెద్దవాళ్ళకి తెలియాలి. పవన్ కళ్యాణ్ గారిని చూసి మిగతా పార్టీల వాళ్ళు అంటుంటారు మేమెక్కడ నువ్వెక్కడా అని. అవునవును, వాళ్ళకి మనకి పొంతం లేదు. వాళ్ళంటే రాజ్యాంగం అంటే రాజ్యానికి ఎలాగైనా రాజు అవ్వాలి ఉన్న వాళ్ళు అక్కడ. నేనేంటో చూసి నన్ను రాజుని చేయండి అని ఆయన ఇక్కడ. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని అమ్మ బూతులు తిట్టించే వాళ్ళు అక్కడ. అలా తిట్టిన వారిని సైతం గారు మీరు అని సంబోధించే వాళ్ళు ఇక్కడ.